ములుగు జిల్లా ఏటూరు నగరంలో ఉధృతిత నెలకొంది. బైరి నరేష్ను అయ్యప్ప స్వాములు అడ్డుకున్నారు. భీమా కోరేగాం స్ఫూర్తి సందర్భంగా విజయ దివస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథిగా బైరి నరేష్ హాజరయ్యారు. కార్యక్రమం జరుగుతున్న ఫంక్షన్ హాల్కు చేరుకున్న అయ్యప్ప శివస్వాములు, అయ్యప్ప స్వామిని దూషించిన నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటూ బైరి నరేష్ను డిమాండ్ చేశారు. వారికి నచ్చజెప్పే ప్రయత్నాన్ని బైరి నరేష్ చేశారు. తాను అయ్యప్ప భక్తులపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నానని గతంలో చెప్పడంతో పాటు జైలుకు కూడా వెళ్లానని బైరి నరేష్ అన్నారు. అనేక కేసులు కూడా నమోదయ్యాయన్నారు. అయినా స్వాములు వినకుండా బైరి నరేష్ను అక్కడి నుంచి పంపించేశారు. నరేష్ వాహనం వెళ్తున్న క్రమంలో నరసింగరావు అనే అయ్యప్ప భక్తుని కాలుపై నుంచి వెళ్లడంతో కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. తాను చేసిన అనుసరి వెనక్కి తీసుకొని మన ఏటున్నారో ఈ మీటింగ్ చేయకొచ్చిట్టు ఈ మీటింగ్ లో ఇక్కడ వెళ్ళిపోవాలి. మీటింగ్ లో దయచేసి ఈ వంతుతో మాట్లాడటంలో తప్పు అర్థం చేసుకోకండి. ఇక్కడ ఎవరెవరు బాధపడరో వాళ్ళందరికీ క్షమాపణలు ఒక వాక్యం. గతంలో నేను మాట్లాడిన మాటలను కూడా వెనక్కి తీసుకుంటున్నాను. రెండో వాక్యం. మూడోది, దానికి నాకు శిక్ష పడింది, జైలుకు వెళ్ళొచ్చాను, 260,000 నష్టపోయాను, 3 రాష్ట్రాల్లో కేసులు అయ్యాయి, 1200 పోలీస్ స్టేషన్లో కేసులు భరించాను, నా భార్య పిల్లకి దూరంగా ఉన్నాను. ఆ తర్వాత బయటకు వచ్చాక 50 ఛానళ్లలో కూడా నా వల్ల బాధపడ్డ వాళ్ళందరూ నన్ను క్షమించారు. Yeah, I'm gonna have fun.